కోదాడ పట్టణంలోని పలు అభివృద్ధి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రారంభించిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి. 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కోదాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సహాయపడిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత మరణం అత్యంత బాధాకరం. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్తున్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేసిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. ఇంత చిన్న వయసులో పాపం తన ప్రాణాలు కోల్పోవడం మాకందరికీ కూడా ఎంతో బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకి మా తరఫున, కోదాడ ప్రజల తరఫున, నా తరఫున కుటుంబ సభ్యులకి వారు భగవంతుడు ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కోదాడలో ఇక్కడ మొదటిగా ప్రారంభించిన శంకుస్థాపన చేసిన ఆర్చ్ విజయవాడ నుంచి ఎంట్రీలో కోదాడకు ఒకటి, కుమార్బండ నుంచి ఎంట్రీ కోదాడలోకి అక్కడ ఒక ఆర్చ్, రెండు ఆర్చ్లు 110 కోట్లతోని ఐ మీన్ 1,10,00,000 రెండు ఆర్చ్లు ఒక్కొక్కటి. మరి మిగతా మన ట్యాంక్ బండ్ ఒకటి మనము డెవలప్ చేస్తున్నాం పెద్ద చెరువు దగ్గర, దాంతోపాటు చిన్న వర్క్స్ కూడా ఖమ్మం క్రాస్ రోడ్స్ ట్రాఫిక్ ఐలాండ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కలిపి ఒక 20 కోట్లతో, మరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసము ట్యాంక్స్ యావత్ మొత్తము కోదాడ పట్టణంలో అవి ఒక 25 కోట్లతో, మరి దాదాపు ఈరోజు 50 కోట్లతో డెవలప్మెంట్ పనులు ఈరోజు శంకుస్థాపన చేయడానికి మేమందరం కూడా టౌన్ ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది అనుకొని వరుసగా చేసుకుంటూ ఈరోజు వెళ్దామని. ఇది మొదటిగా మరి కోదాడు పట్టణానికే 50 కోట్లు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇన్ని నిధులు తీసుకురావడం నేను మన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక ముందు ముందు కూడా ఇదే తీరులో కోదాడ పట్టణం, బికాజ్ అది విజయవాడకి హైదరాబాద్కి సరిగా ఆల్మోస్ట్ మధ్యలో ఉన్న పట్టణం కాబట్టి చాలా చాలా మంచి టౌన్గా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో నేను 2014లో గెలిచినప్పుడే అనుకున్నా, కానీ అప్పుడు నా ప్రభుత్వం రాలేదు కాబట్టి, కానీ ఈసారి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో అధికారులు కానీ ఇక్కడ కౌన్సిలర్స్ కానీ ముఖ్యులు కానీ ఒకే ఒక స్వచ్ఛంద క్లబ్స్ కూడా ఉన్నాయి, వారు కూడా అందరు ముందుకొచ్చి కోదాడని డెవలప్ చేయడానికి మేమందరం కూడా మీ వెంబడి ఉండమని ఆల్ పార్టీస్ పార్టీలకు అతీతంగా కూడా వచ్చి మాకు ఈరోజు మద్దతు పలికినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంకొక 2 PHCలు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నాం, అంటే శంకుస్థాపన చేయబోతున్నాము. త్వరలో ముగిసినాక మళ్ళీ ప్రారంభోత్సవానికి మళ్ళీ ఇది అన్ని PHCలు ఇటు వాటర్ ట్యాంక్స్ ప్లస్ ఈ రోడ్ డెవలప్మెంట్ వర్క్స్ ఆర్చెస్ ఇవన్నీ మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కింద పూర్తి అన్ని కలిసి దాదాపు 50 కోట్ల వరకు ఈరోజు శంకుస్థాపన చేయబడుతున్నాం.